చందబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి అధ్యక్షులే కాదు ఈ రాష్ట్రానికి దేశానికి ఒక బ్రాండు అందులో తెలుగు ప్రజానీకానికి భారతదేశానికి ఒక ఆస్తిగా ప్రతి ఒక్కరు కూడా భావిస్తున్నారు ఎందుకు ఈ మాట్ అంటున్నానంటే ఆయన ఆలోచనలు ఆ రకంగా ఉంటాయి ప్రతి ఆలోచన దేశానికి ఉపయోగపడే విధంగా భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా ఆయన తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయం ఈ దేశంలో ఒక రోల్ మోడల్గా ముందుకెళ్ళినటువంటి విషయాన్ని రాష్ట్ర ప్రజానీకానికి గుర్తు చేస్తున్నాను అటువంటి దేశానికి ఆస్తి అయినటువంటి ఒక వ్యక్తి పైన ఈ దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఈ దుర్మార్గమైనటువంటి ముఖ్యమంత్రి అక్రమమైనటువంటి కేసులు పెట్టి నెల రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో బంధించినటువంటి విషయాన్ని కూడా మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను స్కిల్ డెవలప్మెంట్లో డే వన్ నుంచి కూడా చెప్తున్నాం ఒక్క పైసా అవినీతి జరగలేదు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా తెలుగు యువతని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యువకుల్ని ప్రపంచ స్థాయిలో అగ్రగామిగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతోనే ఈ స్కిల్ డెవలప్మెంట్ని తీసుకొస్తే దాన్ని నాశనం చేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ యువతని చీకట్లోకి తీసుకెళ్ళినటువంటి దుర్మార్గమైనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇరవై తొమ్మిది రోజులైంది ఒక్క ఆధారం అంటే ఒక్క ఆధారం ఒక్క రూపాయి అవినీతి జరిగినట్టుగా ఎక్కడ కూడా నిరూపించలేనటువంటి దద్దమ్మలు కావాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారని నేను చెప్పదలుచుకున్నాను ఈరోజు స్కిల్ డెవలప్మెంట్లో అవినీతి చేశారనో గత ప్రభుత్వంలో అవినీతి చేశారనో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చెయ్యలేదు కేవలం ఈ ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు అన్ని వ్యవస్థలని కూలద్రోశాడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పంచభూతాలని మొత్తం కలిసి దోచుకునే పరిస్థితిని ఈ రాష్ట్రంలో తీసుకొచ్చాడు అందుకే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని దివాలా తీస్తున్నాడు అవినీతి విచ్చలవిడిగా జరుగుతుంది ఈ రాష్ట్రంలో అభివృద్ధి కుంటు పడింది ఈ విషయాలన్నింటినీ ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేసినందుకే ఈరోజు చంద్రబాబు నాయుడిని జ్యుడీషియల్ కస్టడీలో పెట్టారని చెప్పి తెలియజేస్తున్నాను పోలవరాన్ని నాశనం చేశావు ఆ విషయాన్ని ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాడు దాని గురించే చంద్రబాబు నాయుడిని జ్యుడీషియల్ కస్టడీలో పెట్టారు ఈ రాష్ట్రానికి అమరావతి రాజధాని ఈ దేశంలో ప్రపంచంలో అగ్రగామిగా తీసుకెళ్లాలని అమరావతిని తీసుకొస్తే దాన్ని నాశనం చేసిన విషయాన్ని ప్రజలకు చైతన్యపరిస్తే దానిని నువ్వు తట్టుకోలేక చంద్రబాబు నాయుడిని జ్యుడిషియల్ కస్టడీలోకి తీసుకెళ్ళావని చెప్పి తెలియజేస్తున్నాను ఈ రాష్ట్రంలో పంచభూతాలు ఈరోజు రాష్ట్రంలో లిక్కరు మద్యపాన అని చేస్తానని చెప్పి మాట తప్పి వేల కోట్ల రూపాయలు నువ్వు అవినీతి చేస్తుంటే ప్రజలకు చైతన్యం పరుస్తున్నాడని నువ్వు జుడిషియల్ కస్టడీలో పెట్టావు ఈరోజు ఈ సొక్కులు తెచ్చినటువంటి సంపద ఇసుక ప్రతి ఒక్కరి దగ్గర ఉంది కానీ ఎవరికి ఇసుక దొరకకుండా ఇసుక మొత్తం దోచుకుంటున్నావు దీని మీద చంద్రబాబు నాయుడు గారు గ్రామాలు వాడలు తిరిగి ప్రజలకు చైతన్య పరుస్తున్నారని నువ్వు కావాలని చెప్పే ఈరోజు చంద్రబాబు నాయుడికి జ్యుడీషియల్ కస్టడీలో పెట్టావని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఈరోజు ల్యాండ్స్ అన్నీ కూడా ప్రభుత్వ స్థలాలు కానీ ప్రైవేట్ ఎక్కువ స్థలాలు కానీ మొత్తం ఈ రాష్ట్రంలో నలభై వేల ఎకరాలు అడ్డగోలుగా దోపిడీ చేసి నలభై వేలు కోట్లు దోచుకున్నావని పిన్ పాయింట్గా ప్రతి విషయాన్ని చంద్రబాబు నాయుడు ప్రజల్లో చైతన్య పరుస్తున్నాడనే ఉద్దేశంతోనే ఈరోజు నువ్వు అక్రమంగా జైల్లో నిర్బంధించావని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఒకటి కాదు రెండు కాదు మొత్తం నీ అవినీతిని అంతా కూడా ఈ రాష్ట్రాన్ని బస్తుపట్టిన విషయాలు ఈ రాష్ట్రానికి ఆస్తి ఇరిగేషన్ ఇరిగేషన్ ప్రాజెక్టుని సర్వనాశనం చేశావు మొన్న పది రోజులు ఎప్పుడూ ఎంత బాగా జరగలేదు చంద్రబాబు నాయుడు కోలంకుశంగా ప్రతి ప్రాజెక్టు దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి ఇరిగేషన్ ఏ రకంగా నాశనం చేశాడు ప్రజానీకానికి చైతన్యపరిచిన తర్వాత దిక్కుతోచక ఏమీ ఆలోచన రాక ఇంకా మనం ఈ రాష్ట్రంలో ఉండలేము మన పార్టీ బంగాళాఖాతంలో కలిసిపోతుందని భయంతోనే తప్పు చేయనటువంటి చంద్రబాబు నాయుడు గారి పైన ఈ రకంగా అక్రమ కేసు పెట్టి జైల్లో వేసిన సంగతిని ఈరోజు రాష్ట్ర ప్రజానీకాన్ని గుర్తు చేస్తున్నాను నిన్నే చెప్పాం స్కిల్ డెవలప్మెంట్లో ఒక్క పైసా అవినీతి జరగలేదని ఆధారాలు లేకుండా అరెస్ట్ చేశాం సిగ్గు మాలినటువంటి సిఐడి ఆఫీసర్లు మా దగ్గర ఆధారాలు లేవు కానీ అరెస్ట్ చేస్తున్నాం ఆధారాలు సంపాదించి కోర్టులో పెడతామని ప్రగల్భాలు పలికారే ఏం చేశారు నెల రోజుల నుంచి ఒక మంచి మనిషిని డెబ్బై మూడు సంవత్సరాల వయసు కలిగినటువంటి ఒక వ్యక్తిని సంబంధం లేకుండా అన్యాయంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టడానికి నీకెవడిచ్చాడు అధికారం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నెల రోజుల తర్వాత కవురు చెప్తున్నాడు అడ్వకేట్ జనరల్ కవురు చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్లో ఎక్కడ మాకు ఆధారాలు దొరకలేదు చివరికి రాజ్యాంగబద్ధంగా ఈ దేశంలో ప్రతి రాజకీయ పార్టీకి వచ్చే విధంగా తెలుగుదేశం పార్టీకి వచ్చినటువంటి విరారాలని కోర్టులో అవినీతిగా చూపించినటువంటి దిక్కుమారినటువంటి దౌర్భాగ్యమైనటువంటి ప్రభుత్వం మనుషులు ఈ రాష్ట్రంలో ఉన్నారంటే ఈ రాష్ట్రంలో ఒక పౌరుడిగా సిగ్గుపడుతున్నాను ఈరోజు రెండో కేసు ఇన్నర్ రింగ్ రోడ్ ఇది ఒక కేస్ స్టడీ ప్రతి ఒక్కరూ ఇన్నర్ రింగ్ రోడ్డు మేము రిలీజ్ చేసిన బుక్ ప్రతి ఒక్కరు చదవాలి